చెప్పండి. రాయలసీమ గడ్డ జరసిన అడ్డ అని చెప్పండి. యువతకి 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 రాయలసీమ కరువు వింటుంటే ఒక వంగదేశ క్షామం గురించి ఒక నాకు ఇష్టమైన కవి దేవరకొండ భాగంగాదత్తలకు రాసింది ఒకటి గుర్తు వచ్చింది. దాంట్లో చటా చటా శబ్దమేమి చక్రాలకు రక్తమేమి దారి పొడవు జనసవాలు ఎగిరిపడే చేయకాలు ఏ లోకం తల్లి ఇటు ఎగిరిపడే రాబందులు. ఇది భూలోక బి అస్థిమూల పంజరాలు ఆర్తరావు మందిరాలు పలకలేని గులకరాళ్ళు దేశంలో జరుగుతున్న అన్యాయానికి రాళ్ళైన అరుస్తున్నాయేమో కానీ గులకరాళ్ళలాగా మనుషులు ఆగిపోయి ఉంటే అది అభివృద్ధి జరగదు. ఇంతమంది యువతున్న అనంతపురంకి వచ్చి నేను ప్రతి మూల తిరిగితే అన్ని కులాల యువత నన్ను ఒకటే అడుగుతా ఉన్నా, అన్న మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ నుంచి నేను ఎందుకు పాతిక సంవత్సరాలు మాట్లాడుతూ ఉంటానంటే ఒక తరం మేల్కొల్పడానికి ఒక తరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 25 సంవత్సరాలు పడుద్ది. అది ముఖ్యమంత్రిగా నాకు మీ అందరి కృషి కావాలి. లోకేష్ గారి లాగా లోకేషే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను. నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి లేదా అంటారు. మరి ప్రూఫ్ఫుల్ పో అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే వెన్నముద్ద నోట్లో పెడితే కొరకలేడు, వెన్నముద్ద నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియాని దోచేశారు. మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు. ఎక్కడో మారాలి వీళ్ళు. మీరు ఊహించుకోండి, 2019లో కమ్యూనిస్ట్ సోదరులు ఉన్నారు, వామపక్షాలు ఉన్నాయి, సరికొత్త ఆదర్శాలతో కూడిన యువత ఉంది, జనసేన పార్టీ ఉంది, మీకు ముగ్గురు నాయకులు ఉన్నారు. ఒకరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు నిర్వర్తించకుండా అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 100 సార్లు కాపాడండి, ఆ తర్వాత నేను కాపాడతాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కానీ మీ ఓటు వేసినా ఓటు వేయకపోయినా నేను మీకు అండగా ఉంటాను. పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురే ఉన్నారు. నేనేం ఆశించను. నిజంగా మీ అందరిలాగే చాలా చిన్న జీవితం నుంచి వచ్చిన వాడిని నేను. చాలా చిన్న జీవితం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి కొడుకుని నేను. ప్రభుత్వ ఉద్యోగి కష్టాలు తెలుసు. ఈ రోజున ఇందాక మధు గారు మాట్లాడుతూ ఉంటే 100 మంది పోలీసులు వెళ్ళి జనసేనలో జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారు ఇంటికి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టారంటే పోలీస్ వ్యవస్థని పోలీసులని ప్రయోజనం ఏముంది? పోలీస్ శాఖకి ప్రభుత్వం చేతుల ఆయుధం తప్ప, రెవెన్యూ శాఖ కానీ ఎవరికైనా ప్రభుత్వం చేత ఆయుధాలు తప్ప, వారికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కులు ఉన్నావు.
వారు స్వతంత్రంగా తీసుకోరు. కానీ పోలీస్ అధికారులకు కూడా మా తరపు నుంచి మధు గారు చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థను మన అని ప్రయోజనం లేదు, మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చోని తల వంచాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులకి అందరికీ, మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చీకొట్టారు, నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను. కానీ మీరు కృతజ్ఞత లేకుండా, కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు నెలలు సంవత్సరాలు నన్ను హింసించారు. నేను రాయలసీమ గడ్డమని చెప్తున్నాను తెలుగుదేశానికి, ముఖ్యమంత్రి గారికి. మీ ప్రభుత్వాన్ని కూల దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు పెరిగిపోయింది, మీది అడ్డగోలు దోపిడీ అయిపోయింది, మీది మేము కూలదోస్తాం మీ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన అయిపోయాడు, వయసు వచ్చేసింది, కొడుకు మీద ప్రేమతోటి ధృతరాష్ట్రుల్లో తయారయ్యారైనా రాష్ట్రానికి శాసన పర్వంతో అడ్డగోలుగా అవినీతి 2050 విజన్ 2050 అంటే అప్పుడు దాకా ఈయన ఏం చేస్తారు? వయసు ఉందా ఆయనకి? ఇంతమందికి ఉద్యోగాలు తేగలరా ఆయన? తేగలరు. మరి ఎక్కడి నుంచి వస్తే ఆత దొంగైనా ఒకరోజు దొరక్క మాండంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏదో ఒక రోజున తినేస్తాయి ఆయన్ని. లల్లూ ప్రసాద్ యాదవ్ కేసులు వాళ్ళు రాకపోతే భారతీయ జనతా నాయకులు పట్టి పెట్టేస్తారు. అందుకని వైసీపీ నమ్ముకొని ప్రయోజనం లేదు. ఆలోచించండి, మీరు మీకున్నది దెబ్బ తిన్నా కానీ, తోట పేల్చినా కానీ, చొక్కా ఇప్పి గుండెల్ని చూపిస్తాం కానీ, ఎవరికైనా సరే వెనకంజ వెయ్యం, మనం తిప్పాం. అవునా? మనం రాయలసీమ పౌరుషాన్ని తీసుకొద్దాం, రైలు వారి పాలనని మళ్ళీ తెద్దాం, యువతరానికి సంపద విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, గాయాలు బాధలు వెదలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం మోసం తప్ప. ఒకటి చెప్తున్నాను మా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, మీ అందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి, మీకు కళలున్నాయి, బంగారు భవిష్యత్తు అనే కళలుంది మీకు. మీ కళల్ని చంపుకోవద్దు, కళల్ని పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఒకటే కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కళని అడ్డంగా ఖండించే వరకు కళలు కను, కళలు కను, కళలు కను. నేను మీకు